నమస్తే మై సెల్ఫ్ సరసిజ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొండగట్టులో భక్తులకు వసతులు కల్పించాలి గుట్టపైకి కాంగ్రెస్ నేతల పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు పరిస్థితి ఉద్రిక్తం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అవగాహన కల్పించిన సిరిసిల్ల ఎస్పి సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి ముస్తాబైన ఆలయాలు పెద్ద సంఖ్యలో తరలి రానున్న భక్తులు కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఏటా 100 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుట్టపైకి పాదయాత్ర చేపట్టారు టిఆర్ఎస్ పాలనలో ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని ధ్వజమెత్తారు 100 రోజుల్లో టెంపుల్ డెవలప్‌మెంట్‌కు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మలయాల మండలం కొండగట్టు గుట్టపైకి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు క్రమంలో గుట్టపై వై జంక్షన్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు బారికేడ్లు దాటి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసులు పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది ఆలయంలోనికి అనుమతించకపోవడంతో నాయకులు చెక్పోస్ట్ వద్ద రోడ్డుపైన బైఠాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే కొండగట్టు అభివృద్ధి జరిగిందన్నారు రామకోటి నిర్మాణం ఊసే లేదన్నారు టిఆర్ఎస్ నాయకులు ప్రగల్భాలు పలకడం తప్ప చేసిందేమీ లేదన్నారు ఘాట్ రోడ్లో అంత పెద్ద బస్సు ప్రమాదం జరిగినా సీఎం కేసీఆర్ బాధితులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా టెంపుల్ కారిడార్గా ఉందన్నారు యాదాద్రి తప్ప మరే ఆలయంపైన సీఎం కేసీఆర్కు చిత్తశుద్ది లేకుండా పోయిందన్నారు హనుమాన్ జయంతికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని చెప్పారు వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు 100 రోజుల్లో ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే కాంగ్రెస్ హయాంలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు రామకోటి శంకుస్థాపన చేసే కాలం అయింది ఏ నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు ఒక దేవాలయాలు చెప్పి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకున్న ఆ దేవాలయాలన్నీ పునర్వైభవం పొందుతాయని చెప్పి భావించారు చెప్పంటున్నారు రేపు 13 తారీఖులు ఏదైతున్నదో ఇలా ప్రాణాంత పుష్కరాలు ఆరంభమవుతున్నాయి 13 తారీఖు వెళ్ళి ప్రాణహిత పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి పుష్కరాలు వస్తాయి మన 2010లో వచ్చిన ప్రాణహిత పుష్కరాలకు ఉమ్మడి రాష్ట్రంలో 10 కోట్లు కేటాయింపు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత పుష్కరాలకు సంబంధించి ఇంతవరకు ఒక్క రూపాయి నిధి మంజూరు చేయబడలేదు అని చెప్పారు ఇవాళ ఏంటో 9 తారీఖు 13కి ఆరంభమైంది మళ్ళీ ఏ విధమైన సౌకర్యాల కల్పనకు ఏర్పాటుకి ఏదైతుందో అక్కడ ఉపయోగం కాలేదని చెప్పారు కానీ పూర్తి స్థాయిలో దేవాలయ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకో లేకపోతున్నారా ఇప్పుడు వేములవాడ దేవస్థానానికి ఏదైతుందో పూర్తి స్థాయిలో మీ కమిటీ వేసుకుంటే ఎవరు వస్తారా మీ వాళ్ళు వస్తారు కదా చైర్మన్ మీ వాళ్ళు వస్తారు మెంబర్లు మీ వాళ్ళు వస్తారు ఏమంటం వస్తుంది అంటున్నా ఇది స్పెసిఫైడ్ అథారిటీ కమిటీ వేసిండు ఆయనకి ఎవరు ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అని పెట్టిండు ఆయన ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది అసలు ఎన్నిసార్లు సందర్శించారు ఏడాది ఒక్కసారి కూడా రాలేదు చెప్పంటున్నా ఆయన చీరస్వామి గారు ఏదైతుందో ఆయన సూచనలు మార్గదర్శకంతో ఆ యాదాద్రి లక్ష్మీస్వామి దేవస్థానం అదాన్ని కొంత అభివృద్ధి చెందిందని చెప్పంటున్నాడు ఇలా మిగతా దేవాలయాలు ఏవి కూడా నేను స్పష్టంగా ఏదిస్తుందో ఇవాళ నిరుపేద వర్గాలు తొంగు బంగారమైనటువంటి ఒక వేమనోడ రాజన్న దేవస్థానం గురించి
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలో వాహనదారులు ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువగా రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ వివరించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై వాహనదారులకు పలు సూచనలు చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడిపే వారికి ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఏటా జరిగే రోడ్డు ప్రమాదాలలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. మీ కుటుంబానికి మీ అవసరం ఉందని గుర్తుంచుకోవాలన్నారు. త్రాగి డ్రైవింగ్ చేయవద్దని, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావు టీమ్ ఇండియా అండ్ సేఫర్ ఇండియన్ రోడ్స్ ఫౌండర్ ఓజాతో కలిసి ఎస్పీ ట్రాఫిక్ సిగ్నల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐతో పాటు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మీకు హ్యాండ్ ఫ్రాక్చర్ ఉండొచ్చు, లెగ్ ఫ్రాక్చర్ ఉండొచ్చు, హెల్మెట్ వేసుకుని ఉంటే డెఫినెట్లీ ఆ పర్సన్ చనిపోకుండా ఉంటాడు. ఒకటే ఒకటి హెల్మెట్. సో చాలా మంది యంగ్స్టర్స్ హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుంది, లేదంటే హెల్మెట్ వేసుకుంటే ముఖం ఎవరు కూడా చూడరు, అట్లా అని హెల్మెట్ వేసుకోకుండా ఫాస్ట్గా వెళ్తారు, మళ్ళీ డ్రంక్ డ్రైవ్ చేస్తారు. దాని నుంచి మనకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మనం డెత్స్ చూస్తే కూడా మనకు చాలా సరే అనిపిస్తుంది, ఈ డెత్ ఇట్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్. మనం ట్రాఫిక్ రూల్ పాటిస్తే డెఫినెట్లీ మనం చాలా డెత్స్ అవాయిడ్ చేయవచ్చు. సో అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా, మనం స్పెషల్ డ్రైవ్ తీసుకుంటున్నాము, వాళ్ళ మీద యాక్సిడెంట్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి రిమాండ్ ఉంటుంది, అరెస్ట్ ఉంటుంది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే దానిపైన చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాము. మైనర్ పిల్లలకి ఎవరు వెహికల్స్ ఇస్తారు, ఎస్పెషల్లీ 2-వీలర్స్, 4-వీలర్స్ లైసెన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి ఎవరు వెహికల్ ఇస్తారో వాళ్ళ మీద కూడా మనం కేసు పెడుతున్నాం. ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో ఆ జాగ్రత్తలో భాగంగా కంపల్సరీగా వాడు ఏ ఎంత అల్లరి చేసినప్పటికి కూడా హెల్మెట్ లేకుండా డోంట్ గివ్ ది వెహికల్. అదేవిధంగా సెల్ విషయంలో కూడా అవసరం లేని వాళ్ళకి పెద్ద పెద్ద సెల్ కొనివ్వడం అనేది డిస్కరేజ్ చేయాలి. ఎందుకంటే మీరు హెల్మెట్ ఇచ్చారు, వెహికల్ ఇచ్చారు, మరి ఫోను అది కూడా ప్రమాదకరమే. ఈ రెండు అంశాలు చాలా ఇప్పుడు మనల్ని వేధిస్తున్న పెద్ద సమస్యల్లో మనకి కంటిన్యూగా మనల్ని వెంబడిస్తూ మనకి ట్రాఫిక్ విషయాల్లో ఎంతో నష్టాన్ని చేకూరుస్తూ ఎన్నో మరణాలకు కారణమైన ఫ్యాక్టర్స్లో ఈ సెల్ ఫోన్ యూసేజ్, అదేవిధంగా మనకి హెల్మెట్ ధారణ లేకపోవడం, అదేవిధంగా 4-వీలర్స్ విషయంలో చూస్తే యాక్సిడెంట్స్ విషయంలో స్పీడ్ అనేది చాలా ప్రధానమైన ఇది అంశం. శ్రీ సీతారాముల కళ్యాణానికి రాజన్న ఆలయం ముస్తాబైంది. అంగరంగ వైభవంగా వేడుకలు జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈవో రమాదేవి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేసవి ఎండల దృష్ట్యా ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. రాజన్న గర్భగుడి ప్రక్కనే ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామస్వామి ఆలయం ఉంది. ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి జరిగే పూజలతో సమానంగా శ్రీరాముడికి కూడా పూజలు అందుతాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో నవరాత్రులు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే లక్షల సంఖ్యలో హాజరయ్యే శివపార్వతులు, హిజ్రాలు శివుడిని పెళ్లాడడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నెల 2వ తేదీ నుంచి రాజన్న ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీన స్వామివారి కళ్యాణంతో వేడుకలు పూర్తి అవుతాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి రోజువారీగా ప్రత్యేక పూజలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తున్నారు. ఆదివారం ఉదయం 11:55 శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాయంత్రం 4:20 ఉత్సవమూర్తులకు ఊరేగింపు నిర్వహించనున్నారు.
రాత్రి నిర్వహించనున్న డోలోత్సవంతో వేడుకలు ముగియనున్నాయి. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవ వేడుకల ఏర్పాట్లను హుజరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏసీపీ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ వేడుకలు వైభవంగా జరిపించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను హుజరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, సీఐలు రామచందర్రావు, సురేష్, ఇల్లంతకుంట ఎస్ఐ సతీష్, ఆలయ ఈవో సుధాకర్ సిబ్బంది ఉన్నారు. స్వయం వ్యక్త మూర్తిగా వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు తేదీ 8/4/2023 నుండి 24/2023 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా 10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. దీనిలో భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. అలాగే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 10 గంటలకు శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేకం జరుగుతుంది. 16వ తేదీ చిన్నరథం, 17వ తేదీ పెద్ద రథం జరుగుతుంది. కావున భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. మోసపూరిత మాటల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్లో టీఆర్ఎస్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేసి ఉపవాస దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని మతతత్వ పార్టీలు తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. మోసపూరిత మాటలను ఇక్కడి ప్రజలు నమ్మరని చెప్పారు. ఏటా రంజాన్ మాసంలో సేవాభావంతో ఎంతోమంది ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఇక్కడి పండుగలు హిందూ ముస్లింల మైత్రికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఈ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశంలో వస్తున్నటువంటి కొత్త కొత్త విపరీత పోకడలకి తావివ్వకుండా ఈరోజు కొన్ని రాజకీయ వర్గాలు, కొన్ని రాజకీయ పార్టీలు వారి పబ్బం గడుపుకోవటానికి జాతుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి వారి యొక్క పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలకు తావు లేకుండా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకి పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం ప్రముఖులందరూ కూడా మా ముస్లిం సోదరులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ నిత్యము ఆ భవ సన్నిధిలో గడపడం జరుగుతూ ఉంటుంది. వారి మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ఖురాన్ అవతరిస్తున్న మాసంగా దీన్ని వారు అత్యంత పక్షులతో నిష్ఠతో మరి ప్రతినిత్యం భగవంతుని స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది. పెద్దపల్లి పట్టణంలో ముఖ్యంగా
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ నేతలు రోడ్లెక్కడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 12వ తేదీన రాయపట్నం వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని రైతులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. రైతుల యొక్క వరిధాన్యం చివరికి వరకు కొనుగోలు చేయాలని చెప్పేసి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల ఈ ప్రాంత నాయకులు పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల రైతుల పక్షాన మా పోరాటం మొదలు పెడతామన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం. మొదటి నుంచి రైతులకు అడ్డగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి మంత్రులు కానీ మేము వడ్లు కొనమని చెప్పి రోడ్ల మీద కూర్చున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ధర్మపు నియోజకవర్గంలో ఉన్న 129 గ్రామాల రైతాంగాన్ని 6 మండలాలకు సంబంధించిన రైతాంగాన్ని అన్ని వర్గాల ప్రజలను నియోజకవర్గ స్థాయిలో కూడా హాజరు కావాలని చెప్పేసి రైతాంగానికి మేము మనవి చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి మండలం రాఘవాపూర్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మేధావిగా అంబేద్కర్ నిలిచారన్నారు. తన మేధస్సుతో దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమల్లోకి తెచ్చుకున్న తర్వాత దాని ఫలితాలు ఇవాళ మనం అనుభవిస్తాం. అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ప్రతి విషయంలో కూడా అది మహిళలను గౌరవించడం కావచ్చు, తర్వాత ఓటు హక్కు కావచ్చు, తర్వాత సమాజంలోని అట్టడు వర్గాలకు వారికి రక్షణ కావచ్చు, వారి రిజర్వేషన్లు కావచ్చు, అన్ని వర్గాల అభివృద్ధి ఒక గొప్ప ఆలోచన ప్రతి విషయంలో ముఖ్యంగా ప్రజలకు ఇచ్చేటువంటి ప్రాథమిక హక్కులు అవన్నీ కూడా గొప్ప ఆలోచనతోని మన రాజ్యాంగంలో పొందుపరిచారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పెద్దపల్లి జిల్లాలోని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా రాఘవాపూర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సబ్స్టేషన్ ను సందర్శించారు. ట్రాన్స్ఫార్మర్లోని వివిధ విభాగాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రాఘవాపూర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సబ్స్టేషన్ను సందర్శించారు. ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్లోని వివిధ విభాగాలు వాటి పనితీరుపై అవగాహన కల్పించారు. ఇండస్ట్రియల్ విజిట్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులకు వృత్తిలో నైపుణ్యత మెలకువలు తెలుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన విద్యార్థులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క ఇండస్ట్రియల్ విజిట్ అనేది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో మా విద్యార్థులు ఇక్కడ ఉన్న టెక్నాలజీ అండ్ ఇక్కడ జరుగుతున్న ట్రాన్స్ఫార్మర్స్ గురించి మరియు ఇక్కడ సబ్స్టేషన్లో ఏ విధంగా పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏ విధంగా బ్రేకర్స్ ద్వారా ఆపబడతాయి, మరియు పవర్ ట్రాన్స్మిషన్స్ ఇలాంటి అంశాలపై ప్రాక్టికల్గా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీఈ సుబ్బయ్య గారు మరియు ఏఈ నిఖిల్ గారు వీరిద్దరూ మా విద్యార్థులకు ఇక్కడ జరుగుతున్న పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు క్లుప్తంగా వివరించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి ప్రతీక్ షిహాక్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల్లోని చెత్త చెదారం తొలగించి శుభ్రం చేశారు. పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని జడ్జి చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేముల సుధాకర్, ప్రధాన కార్యదర్శి గుడిసె సదానందం, ఉపాధ్యక్షులు గడ్డం సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆన్ October 2, 2014 ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ స్టార్టెడ్ దిస్ స్వచ్ భారత్ మిషన్. ఇట్ ఈస్ ఎవ్రీ డ్యూటీ ఆఫ్ సిటిజన్ to keep their premises clean, and not only it helps the environment but it is also good for the health of the citizens, especially in summer time when there is stagnation of water, the mosquitoes which breeds, and there are many other insects, small insects which gather around if the environment is not clean. Hence it is
very advisable to keep their surroundings clean. And today we have done our part in the Vemulwada court. I request to do the same in the entire Vemulwada town. Thank you. Swachha Bharat ane karyakramu manaku ento mukhyamainadi. Mana parisaralu evaithe shubhranga untayo mananu vyadhulu dari cherakunda domalu gaani మిగతా ఇతరత్ర కీటకాలు కానీ దరి చేరకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ప్రకారము ప్రతి సిటిజన్ పిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళు వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు శుభ్రం చేసుకుంటే వ్యాధులు ఏవైతుంటాయో అంటువ్యాధులు కానీ ఇతర వ్యాధులు కానీ రాకుండా ఉంటాయి. ఇది ఒక రకమైన ఎక్సర్సైజు మానసికంగా. పెండింగ్లో ఉన్న ప్రగతి పనులు పూర్తి చేయాలని కోరుతూ బీజేపీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లిలో 5 లక్షల సీఆర్ఆర్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి గతంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ 4 ఏండ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో బీజేపీ శ్రేణులు శిలా ఫలకానికి పిండ ప్రధానం చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సొంత నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో ప్రతి గ్రామంలో 10 నుంచి 15 శిలాపరకాలు పెట్టారు. ఏ ఒక్క రోడ్డు కూడా ప్రజలు నోచుకోలేదు. శిలాపరకాలప్పుడు సంబరాలు తాగుడు తినుడు కార్యకర్తల కావడం లేదు. ధర్మపురి కాంటే చేసుకుంటే కొప్పులేశ్వర్ గారు మొన్న ఉగాదికి సంబరాలు 2 కోట్లు పెట్టి చేసిండు. అదే గ్రామాలు తిరుగుతాయి కనబడతలేవు. ఆ గ్రామాలు ఒక గ్రామంలో రోడ్డు ఉందా మోరు ఉందా? మన దీక్ష అనుకుంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధి ఇచ్చేపటికే ఈరోజు కరెంట్లు మోర్లు రోడ్లు మొక్కలు చెట్లు ఈరోజు ఇట్లా ఉందా పచ్చదనంగా ఉందంటే తెలంగాణలో అది కేంద్ర ప్రభుత్వ దీక్షనే. 20 లక్షల అంచనా వ్యయంతో 4 శిలాపాలు కలిసిండు. కానీ ఇక్కడ కూడా ఒక గజం సీసీ రోడ్డు పోసినటువంటి దాఖలాలు ఈ బతికిపెల్లిలో లేవు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి ఏది చెప్తే తా అంటే తందని చెప్పడం తప్ప ఒక్క పని కూడా పూర్తి చేయడం లేదు. అందుకే ఈ 4 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ శిలా పలకానికి మేము తద్దినం పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీపీ పడగల మానస సర్పంచ్ అనితలు ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా బాటసారుల దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజన్న, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి, అలాగే మా ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి, మా టీఆర్ఎస్ కార్యకర్తలకు పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గ్రామ పంచాయతీ తరఫున ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతినిధులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తంగల్పల్లి గ్రామంలో అంటే మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ మండల హెడ్ క్వార్టర్ నుండి అన్ని గ్రామాలకు వెళ్ళాల్సిన ముఖ్యమైన ప్లేస్ కాబట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ మరి మంచి ఆలోచనతోని ఇక్కడ చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి దాహదం తీర్చడానికి ఇది మంచి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి గ్రామ పంచాయతీ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలోని హనుమాన్ పోచమ్మ ఆలయాలలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాలలో అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ బూర వజ్రవ్వ బాబు, జెడ్పీటీసీ మ్యాకల రవి హాజరయ్యారు. సర్పంచ్ రామ్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్తో పాటు మాజీ సర్పంచ్ పిల్లి కనకయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద నవగ్రహాల ప్రతిష్టాపన కొరకు నిన్న నుండి నవగ్రహాలకు జలాధివాసం, ఫలాధివాసం మరియు అన్ని కార్యక్రమాలు చేసుకొని ఈరోజు నవగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే హనుమాన్ టెంపుల్ మీద కలశం మరియు పోషమ్మ గుడి మీద కలశం ఈరోజు పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. పోషమ్మ గుడికి, ఊరికి పోషమ్మ గుడికి కాశ్యం కూడా గాలిపల్లి భూమయ్య గారు ఈ రుద్ర గ్రామానికి విరాళంగా ఆ కాలుష్యం కూడా అందజేయడం జరిగింది. వారికి కూడా ఈ ఊరు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లాల భూమయ్య గారు
మాకు కాలుష్యం ఇవ్వడం జరిగింది, అందజేయడం జరిగింది. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామ పంచాయతీ తరఫున కాలుష్యం కూడా హనుమాన్ గుడి మన పోషమ్మ గుడికి కూడా ప్రతిష్టాపన ఇంకా కొంచెం అతి ధరలో ఒక 10 నిమిషాలు అది కూడా జరుగుతుంది. అలాగే నవగ్రహాల పూజ కూడా ప్రారంభమైంది. రాజన్న కోడెడ్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న యువకుడు ఆలయ అధికారులకు పట్టుబడ్డాడు. మేడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కోడెడ్ టికెట్లను కొనుగోలు చేసి బ్లాక్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో సివిల్ డ్రెస్లో ఉన్న హోంగార్డుకు 200 రూపాయల కోడెడ్ టికెట్ను 250కి విక్రయిస్తూ పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. విషయాన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా వారు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మంచిదైనా పద్ధతి చెప్పండి. మీకు దేశదాపంలో పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు పనిచేస్తున్నారని, ఇందుకు సహకరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కోసం 20,000 సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ ఉద్యమంలో ప్రతి విద్యార్థి పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెండ్యాల శివ, గోగూరి అంజి, శివసాయిల్ పాల్గొన్నారు. చదువుకు దూరం అవుతా ఉంటే ఒక రాష్ట్రంతో ఏం చేస్తుందని సందర్భంగా అడుగుతా ఉన్నాం. డిగ్రీ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలని, లేకుంటే రాన్న రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలను ఈ యొక్క మండల కేంద్రంలో చేపట్టే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పిహెచ్సి డాక్టర్ వెంకటేష్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా వేములవాడ మండలంలో 12,336 మంది శాంపిల్స్ కలెక్ట్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం 21 బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. త్వరలో వ్యాక్సినేషన్ కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఇంటింటికి వచ్చి వాళ్ళు టెస్టులు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు రక్త పరీక్షలు చేయించుకోవాలని కోరుకుంటున్నాము. అదే పరంగా మేము వచ్చేసి మా గ్రామంలో కానీ తర్వాత వేములవాడ అర్బన్లో కానీ ఇప్పటివరకు ఉన్న రిపోర్టింగ్ ప్రకారం మేము 12,336 మందికి టెస్టులు తీయడం జరిగింది. అదేవిధంగా 3,226 మంది హౌస్ టు హౌస్ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి అంతమందికి శాంపిల్ కలెక్ట్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి నర్సరీని సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ సందర్శించారు. వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రోజువారీగా మొక్కలకు నీరు అందించాలని సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈజెస్లో భాగంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చెట్ల మధ్యలో ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసి వాటి సంరక్షిస్తారు. 110 మొక్కలను టార్గెట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇందులో పూల మొక్కలు, పండ్ల మొక్కలు మరియు రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిన మొక్కలను పెంచడం జరుగుతుంది. కాబట్టి ముందుండే అర్థహారంలో భాగంగా ఈ మొక్కలను పెంచి ఆ అర్థహారంలో రెవెన్యూ ప్లాంటేషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ పరిశీలించారు. ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆమె వెంట ప్రిన్సిపల్, వనిత, సిబ్బంది పాల్గొన్నారు. దృష్టిలో ఉంచుకొని వారికి శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనకు నెలసరిగా వచ్చే ఋతు క్రమంలో పిల్లలకు పిల్లలకు అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి దానికోసం కొంచెం అవగాహన చేపించి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి వారికి చర్చించడం జరిగింది. మేలో జరిగే ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ఉంది వాళ్ళ స్టడీని అని వారిని పరిశీలించి వారికి
కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఉపాధ్యాయులు కూడా చాలా వరకు పిల్లలకు మంచి విద్యా బోధన అందిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టులో భక్తులకు వసతులు కల్పించాలి, గుట్టపైకి కాంగ్రెస్ నేతల పాదయాత్ర, అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, అవగాహన కల్పించిన సిరిసిల్ల ఎస్పీ. సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి, ముస్తాబైన ఆలయాలు, పెద్ద సంఖ్యలో తరలి రానున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా డా కరీంనగర్.